వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలపై ద్రోణి ప్రభావం కనిపించింది. అయితే ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో అల్పపీడనం ప్రభావం అయితే కనిపించింది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావం వల్ల ఈ మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము వరకు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇక శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలపై అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంటుందని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే బెల్ సింబల్ నొక్కి ఆల్ ఇన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.